బుచ్చిరెడ్డిపాలెం పరిధిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న మద్యంలో భాగంగా సీజ్ అయిన వాహనాలను అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ పోలీస్ కృష్ణ కిషోర్రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో టూ వీలర్స్ ను వేలం వేయడం జరిగింది. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, తద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట మద్యం మాత్రమే కొనుగోలు చేయాలని, నిబంధనలు కాదని, ఇతర రాష్ట్రాల మద్యం తరలిస్తూ దొరికితే కఠిన చర్యలు ఉంటాయని, వారి దగ్గర ఉన్న వాహనాలు సీజ్ చేయబడతాయని హెచ్చరించారు. ఆర్టీఓ ఎక్స్పైట్ ప్రెస్ 2,57,000 నిర్ణయించగా వేలంపాటిలో ప్రభుత్వం వారికి 4,26,000 రెవెన్యూ సమకూరిందని అసిస్టెంట్ ఇన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ పోలీస్ కృష్ణ కిషోర్రెడ్డి తెలియజేశారు. నిబంధనలు బైక్ వేలంపాట్లో తీసుకున్న 10 టూ వీలర్స్, 4 ఆటోలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఆమోదించిన సర్టిఫికేట్ ఆక్షన్లో వాహనాలు పొందిన సభ్యులకు అందజేసి వేలంపాట్లో పడిన వ్యక్తులకు ఆర్డీఓ ఆఫీస్ నందు కన్సల్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఏఈఈఎస్ ఆఫీసర్ కృష్ణ కిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ పోలీస్ కృష్ణ కిషోర్రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఆత్మకూరు సిబ్బందికారులు నయనతార, ఇతర సిబ్బంది, ఆక్షన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ముందుకు రావచ్చు. జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె శ్రీలక్ష్మి గారు మరియు డిప్యూటీ కమిషనర్ శ్రీ కె హేమంత్ నాగరాజ్ గారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మరియు బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్లో మరియు అత్తుకూరు ఎస్సీబీ స్టేషన్లో సీజ్ చేయబడ్డ వివిధ మద్యం కేసులో సీజ్ చేయబడ్డ 15 వాహనాలు, బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్ సంబంధించి 14 వాహనాలు మరియు ఆత్మకూరు స్టేషన్ సంబంధించి ఒక వాహనం, వీటిని బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్ ఆవరణలో బహిరంగ వేయడం నిర్వహించాము. ఈ పదహైదు వాహనాలకు కాను 14 వాహనాలు డిస్పోజ్ అయ్యాయి. ఒక వాహనం దానికి ఎవరు వేలంపాటకు ఎవరు ముందుకు రానందున ఆ వాహనం వేలం వేయలేకపోయాము. ఈ 14 వాహనాల వేలంలో అమలుపోయిన 14 వాహనాల అప్సెట్ ప్రైస్ ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర 2,57,000 కాగా వేలంలో 4,26,000 రూపాయలకు ఈ వాహనాలన్నీ అమలుపోయాయి. 14 వాహనాలు ఈ వీటికి సంబంధించి 1,69,000 ప్రభుత్వం వారు నిర్ణయించిన అప్సెట్ ప్రైస్ కన్నా 1,69,000 అధికంగా వేలంపాటలో వాహనాలు డిస్పోజ్ అయ్యాయి. మొత్తం గ్రోత్ 66% గ్రోత్ వచ్చిందండి అప్సెట్ ప్రైస్ మీద. ఈ వాహనాలన్నీ పబ్లిక్ యాక్షన్లో మేము వేలం వేయడం జరిగింది. ఈ వాహనాలన్నీ వివిధ రకాల మద్యం కేసుల్లో జప్తు చేయబట్ట ప్రభుత్వానికి జప్తు కాబట్టి వాహనాలు వీటన్నిటికీ ఈరోజే చలానా కట్టించేసి వాటికి జిఎస్టీ 12% చొప్పున జిఎస్టీ మరియు వాహనాల మొత్తం అమౌంట్ వేలం పాడుకున్న అమౌంట్ మొత్తం చలాన్ కట్టించేసి ప్రభుత్వ ట్రెజరీ చెల్లించిన తర్వాత వాహనాలు రిలీజ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.